అసలు ఆ సినిమా ఎందుకు తీసిండో ఏం చేద్దామని తీసిండో అర్థం కాలే. పాము వచ్చి కుస్తుందంట చచ్చిపోతుందంట. ఏంది భయ్య ఆ సినిమా లాజిక్ ఉందా? బాలయబాబు సినిమాలు బెటర్ భయ్య దీనికన్నా. ఏమనుకుంటుండే అసలు జనాలని చంపుకది నీకేనా? రామ్ చైన్ ఇజ్జత్ కూడా తీసిండు ఆ సినిమా తీసి. ఏమంటాం ఇక పోన్లే ఇక నెక్స్ట్ F2 వస్తుంది కదా అని చెప్పి బతకాలి. ఎన్టీఆర్ అయితే బెటర్ అండి, చాలా 100% బెటర్ అండి ఈ సినిమా కన్నా కంపేర్ చేస్తే. డైరెక్టర్ చెడదొబ్బాడు సినిమాని. పేట చూడొచ్చు అండి, కంపారిటివ్లీ ఈ రెండు సినిమాకి పేట చూడొచ్చు. ఫ్లాప్ ఫ్లాప్, మీనింగ్లెస్ వైలెన్స్, మీనింగ్లెస్ ఫైట్స్. అసలు స్క్రీన్ ప్లే అయితే సెన్సే లేదు, అసలు చాలా చెత్తగా ఉంది. మాస్ ఎలిమెంట్ అంటే కొంచెమన్నా మీనింగ్ ఉండాలి మనకు నచ్చాలంటే. అస్సలేదు, హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. పండగ రేస్ అవుట్ ఆఫ్ పండగ రేస్, జంప్డ్ అవుట్ ఆఫ్ పండగ రేస్. ఆహా, ఫైట్స్ ఉన్నాయండి కానీ ప్రతి సినిమాలో అట్లీస్ట్ కొంచెమన్నా 10% మీనింగ్ ఉంటుంది. దీంట్లో 10% మీనింగ్ కూడా లేదు. ఇష్టం వచ్చినప్పుడు ఫైట్ వస్తుంది, ఇష్టం వచ్చినప్పుడు సాంగ్ వస్తుంది. రామ్ చరణ్ చాలా బాగా చేశాడు అండి, అంటే అట్లీస్ట్ న్యాయం చేశాడు రోల్కి. అంటే అంత స్కోప్ కూడా దొరకలేదు డెఫినెట్గా, ఎందుకంటే స్క్రిప్టే లేదు సినిమాలో. 2 ఇస్తా. వినయ విదయ రామ ఇప్పుడే చూసాం, ఏం లేదు, మొత్తం పాతయే. హెడేక్ వచ్చేసింది నిజం చెప్పాలంటే. భయపాటికి బుద్ధి రాదు, మాకు సిగ్గు రాదు, రియల్లీ చెప్తున్నా కదా. ఇంతకుముందేది మన బెల్లంకొండది కూడా వచ్చాము, సరే కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంది కదా అనుకున్నాం. అంతకుముందు ఎంత అయింది అమ్మ? డబ్బులు తండగా అనవసరంగా 1000 రూపీస్ వేస్ట్. కథానాయకుడు పేట వినయ విదయ రామ, ఇందులో పార్షాలిటీస్ ఏం లేవు, క్లియర్గా చెప్తున్నాం. ఆ డబ్బులు వేస్ట్ అయినాయి. కథానాయకుడు పర్లేదు అనిపించుకుంది. పేట మాస్ అప్పీల్ బాగుంది. నేను వెళ్ళి ఎక్కడ మూసాపేటలో చూసాను నిన్న, ఓకే అనిపించింది. ఆ రెండు చూసి ఇది వచ్చేసరికి మాత్రం ఎక్కడ కొట్టేసింది భయ్య. సినిమా ఏందా సినిమా నాది, జెండు బాంబు తెచ్చుకోవడం మర్చిపోయినా ఇంకా. బోయపాటి యాక్షన్ మార్క్ అయితే బాగుందండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది దేవిశ్రీది. యాక్షన్ అంతా పర్ఫెక్ట్గా చేశారు బాగా, అంత బాగా సినిమా 100 డేస్ పక్కన. రామ్ చరణ్ నీడు ఉంటాడన్నా నాకు. సినిమా లాగా లేదు, పబ్జి గేమ్ లాగా అంతా ఫైట్ చేసి అంతా చెత్త సినిమా. మీరు ఫైవ్ ఎంత సార్ రేటింగ్? ఫైవ్కి మేము 2 కూడా ఎక్కువ దానికి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మాత్రం బాగా ఓవర్ యాక్షన్ ఫైట్స్ ఎక్కువ. చెప్పాలంటే పబ్జి గేమ్ ఉంది అట్లా చూసినట్టు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది, బట్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ తీసుకెళ్ళి బాగుండేది. బట్ సెకండ్ హాఫ్ మొత్తం ఆయన యాక్షన్ సీన్ బాగుంటుంది, బట్ ఈ సినిమాలో కొంచెం ఎక్కువైంది. సెకండ్ హాఫ్ లెక్కింది, ఫస్ట్ హాఫ్లో ఫైట్ సీన్స్ అన్ని కరెక్ట్గా పెట్టాను. ఓకే, బట్ సెకండ్ హాఫ్ మాత్రం బాగా మరీ ఓవర్ యాక్షన్ చేసాయి. రామ్ చరణ్ ఆల్వేస్ ప్రిఫర్ రామ్ చరణ్ ఎప్పుడు యాక్షన్లో పర్ఫెక్ట్, యాక్షన్ సీన్లో పర్ఫెక్ట్. బట్ బోయపాటి గారు ఏంటంటే ఓవర్ యాక్షన్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం సినిమా 100 డేస్ పక్కన. రామ్ చరణ్ నీడు ఉంటాడన్నా నాకు. మొత్తం రామ్ చరణ్ అన్న అయితే సూపర్, అన్నకి ఏం తక్కువ లేదన్న. అంత 100 డేస్ పక్కన నడుస్తుంది ఫైట్స్. ఉండాలి కదా తీసే వాళ్ళకైనా. బుక్ ప్లస్ మూవీ యాజిల్ 3 గంటలు పొక్క, డబ్బులు పొక్క, తీసేటోడు కదా కామన్ సెన్స్ ఉండాలి కదా. -1 వైపాటి ఫ్యాన్ మోడు, ఆయన ఫ్యాన్ కాదు. ఈ మధ్యలో సినిమాలు కూడా ఏం చూడలేదు, సరే బాగుంటుంది కదా అని వచ్చిన. యావరేజ్ ఉంది అసలు, అసలు సాటిస్ఫాక్షన్ లేదు. కాసేపు పడుకున్నా, కాసేపు లేచా. ఆ పైకి యావరేజ్ ఉంది, పాటలు కూడా యావరేజ్ ఉంది. కాస్త స్టెప్స్ అయిపోతుందిగా, పర్వాలేదు అంతే. నాకు బోయపాటి మార్క్ ఎక్కడ మిస్ అవ్వలేదు అసలు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో పాటు యాక్షన్ సూపర్ బో. బోయపాటి మార్క్ ఇంత కూడా పోలే, రామ్ చరణ్ యాక్షన్ సూపర్ బా. అసలు నేనైతే 3.5, 3.8 ఇస్తాను ఫైవ్కి. Hi guys, this is Advisesh. Subscribe to Clapboard. Hi everybody, this is Rashmi. Subscribe to Clapboard. Please subscribe to Clapboard. Hello everyone, this is your PVNS Rohit. Please don't forget to subscribe to Clapboard. Nenu mi Parthu. Please subscribe to Clapboard. Please don't forget to subscribe to Clapboard. This is choreographer Vijay. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello everyone, I'm Nandini. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello andariki namaskaram. Please do subscribe to Clapboard. Hey all, this is Roll Rider. Nenu mi Telugu rapper ni. Subscribe to Clapboard. Don't forget to subscribe to Clapboard Productions. Clapboard lo subscribe cheyadam marchipoddu. This is Vishwa. Subscribe to Clapboard. Please do subscribe on Clapboard. This is Nitya Shetty. Subscribe to Clapboard.